మూడు రోజుల తర్వాత, ముచ్చటగా మూడు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చినట్టున్నాడు. ఎన్టి రామారావు గారి పేరుని ఎవరో చెరిపేయలేరని, జాతికి సమాజానికి ఆయన దూరం చేయలేరని. అసలు ఈ జాతికి కానీ ఈ సమాజానికి కానీ ఎన్టీ రామారావు గారిని ఎవరు దూరం చేశారు? ఎవరు వెన్నుపోటు పొడిచారు? మీ తండ్రికి వెన్నుపోటు పొడిచే క్రమంలో ఆ కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని, గుర్తుని, ట్రస్టుని, లాక్కుని ముఖ్యమంత్రి పీఠం మీద మీ బావ చంద్రబాబు సునకాన్ని ఆ పీఠం మీద కూర్చోబెట్టడం కోసం నువ్వేం చేశావు? నువ్వేం చేశావు బాలకృష్ణ? సొంత తండ్రిని వెన్నుపోటు పొడిచి నీ బావ చంద్రబాబు సునకాన్ని ఆ పీఠంలో కూర్చోబెట్టడం కోసం ఎంత దుర్మార్గుడిలాగా మీరు ఎవరు సునకం? చంద్రబాబు నాయుడు సునకం. ఆ సునకానికి తోకెవరు? ఆ సునకం తోకెవరు? ఈ బాలకృష్ణ కదా, నువ్వు కాదా? కుటుంబ విలువల్ని దిగజార్చి, తుంగలో తొక్కి తండ్రి పెట్టిన పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచిన, సునకం వెంట నడిచిన ఈ బాలకృష్ణ నువ్వు కాదా? మీరు కాదా సునకాలు? ఆ రోజు ఎన్టీ రామారావు గారు తన పిల్లల్ని, మీకు పౌరుషం ఉంటే, మీరు నా కడుపున పుట్టుంటే, మీరు నా రక్త మాంసాలు, నా కడుపున పుట్టిన నా బిడ్డలే అయితే నాకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పిరండి అని 73 సంవత్సరాల వృద్ధాప్యంలో చివరి కోరిక, తండ్రి చివరి కోరిక, ఆ కోరికను కూడా తీర్చలేని సన్నాసులు, దద్దమ్మలు, చవట సొంటలు మీరు. మీరు ఈరోజు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉన్నట్టు, ఎన్టీ రామారావు గారికి మీరేదో ఈ ప్రపంచానికి ఎన్టీ రామారావు గారిని మీరేదో మరలా తెలియజేస్తున్నట్టు ఎంతగా జీవించేస్తా ఉన్నారు బాలకృష్ణ.